తలకి సంస్థ ఎన్నికలే కూడా జగన్ గారు గెలుస్తారమ్మా. రమేష్ కుమార్ గారు చేసిన తప్పేనమ్మా. అప్పుడు కరోనాకి చేసింది మంచి పనే ఆగమని చెప్పారు. అయితే జనగా తొందరపడి ఏదో తేడా తప్పులు జరిగినాయి కొద్దిగా. అందులో తప్పులు జరిగినా కూడా నిమ్మగడ్డ రమేష్ గారిని ఎలక్షన్ కమిటీగా ఎన్నుకున్నారు. మళ్ళీ ఎన్నుకున్నాక కూడా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారే పైచేయ పంచాయతీలే కానీ కార్పొరేషన్లే కానీ ఆయనే గెలుస్తారమ్మా. ఇది 100కి 100% గ్యారంటీ. వైసీపీ 100కి 99% గ్యారంటీ గెలుస్తుందమ్మా. 1% ఛాన్స్ వాళ్ళకే, 99% మాకే, జగన్మోహన్ రెడ్డి గారికేనమ్మా. ఎలక్షన్ నష్టం ఏముంది, జగనే వస్తాడు. ఎందుకంటే ఆయన చేసే పనులు కొన్ని మంచి పనులు ఉండేవి కాబట్టి మేము సపోర్టు జగన్కే చేస్తాం. ఎన్నికలు ఎప్పుడైనా రావాలి, గెలవాలి, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవడు ఓటేస్తారో వాళ్ళది, ఆడ చేతుల్లో ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అధికార పార్టీ వస్తుంది. ఏ ప్రభుత్వం అధికార పార్టీ, ఆ అధికార పార్టీ స్థానిక ఎన్నికలు వస్తుంది. అది కామన్ ఫస్ట్ నుంచి. అది గ్యారంటీ గెలుస్తారు జగన్, గ్యారంటీ గెలుస్తారు. ఇప్పుడు ఎన్నికలు వస్తే గ్యారంటీ గెలుస్తారు. ఎందుకంటే చెప్పిన పనులు చేస్తున్నారు. ప్రజెంట్లీ పాలన బాగుంది ఇప్పటివరకు. ఫ్యూచర్ ఎలా ఉంటే చెప్పలేము. ఇప్పటివరకు అయితే బాగుంది. ఇప్పుడు వస్తే సింగిల్ వన్ సైడ్ వచ్చేస్తారండి. ఆపోజిట్ కూడా ఏమి ఉండదు ఇప్పుడు ఎన్నికలు అయితే. అలా ఫ్యూచర్లో ఈ 3 సంవత్సరాల తర్వాత పాలన ఎలా ఉంటుందో దాన్ని బట్టి తర్వాత చూసుకోవాలి. ఇంకా ఒక పథకాలు పెట్టినా పెట్టకుండా చేసినా చేయకుండా కానీ ఏ అధికార పార్టీ ఉంటుందో లోకల్ ఎన్నికల్లో మ్యాక్సిమం 90% అదే గెలవడానికి అవకాశం ఉంటుంది. మరీ విపరీతమైన వ్యతిరేకత ఉంటే తప్ప అధికార పార్టీ ఉన్నదే లోకల్ ఎలక్షన్లో గెలుస్తాయి. నష్టం అనేది తెలుగుదేశం అధికార తెలుగుదేశం పార్టీకే నష్టం. జగన్ గారే కరెక్ట్. మరి అప్పుడు ఆయన ఒక్క కేసు ఉన్నప్పుడు వాయిదా వేసాడు. మరి ఇప్పుడు రోజుకి 5-6 వేలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఎన్నికలు నిలబెడతాం కరెక్ట్ కాదు అప్పుడు ఆయన. జగన్ గారిదే కరెక్ట్. వైసీపీకే ప్రజల్లో ఆదరణ ఎక్కువ ఉంది. ఎలక్షన్స్ వస్తున్నాయి కరెక్టే. సో పాలన బాగుంది, పాలన బాగుంది. అందుకోసం జగన్ గారు మళ్ళీ వస్తే మంచిది. వాళ్ళలా చెప్తా ఉంటారు. పబ్లిక్ చూడాలి కదా, పబ్లిక్ మెయిన్. ఎందుకంటే ఆయన పాలన బాగుంది. ఎలక్షన్లు వచ్చేనాటికి 60 ఏళ్ళు పైన వాళ్ళు ఎవడో ఉన్నాడు కింద వాళ్ళే లెక్కేసుకోవటం. ఎందుకని అలా అంటే ఈ కరోనా కానీ లేకపోతే జగన్ గారి ప్రభుత్వం కానీ దాని మాలను కానీ తొందరలోనే 60 ఏళ్ళ తర్వాత ఎవడో ఉండకూడదని ఆయన నిర్ణయం అనుకుంటా. దానికి సరిపడా పథకాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ అన్నీ బాగా చేస్తున్నారు. సంతోషం. అది నిమ్మగడ్డ రమేషా లేకపోతే ఇంకోహళ్ళ ఎవరైనా జరిగేది. అది నిమ్మగడ్డ రమేష్ గారు ఇస్తున్నానా లేకపోతే వయసుడికి పోయి ఎవరికి వెయ్యాలో ఎవరికి వేస్తామో కూడా తెలుసులేదు మాకు. అది మా పరిస్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.